హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు పోటర్గా హంటర్ స్కిల్ బి టీమ్తో ఒక ఏ ర్యాంక్ డంజన్లోకి ఎంటర్ అవ్వడంతో ఆ డంజన్ వాళ్ళు ఊహించిన దానికన్నా చాలా ప్రమాదకరమని హయ్యాక్స్ గుంపు వాళ్ళపై దాడి చేయడంతో తెలుసుకుంటారు. ఇక వెనక్కి వెళ్ళిపోదామనుకుంటే ఆ డంజన్ బాస్ ఒక బ్యారియర్తో గేట్ని సీల్ చేసి అందరినీ తన దగ్గరికి రప్పించి వాళ్ళకి భయం అంటే ఏంటో చూపిద్దామనుకొని లీడర్ కీహున్ని అందరి ముందు దారుణంగా హింసిస్తాడు. కానీ హఠాత్తుగా అందరూ ఒక ఈ ర్యాంక్ హంటర్గా చూస్తున్న మన హీరో జిన్వు కీహున్ని కాపాడమే కాకుండా తనని అటాక్ చేయడానికి వచ్చిన గాడ్ని నేలకేసి బాధి కార్కాల్గాన్ బాస్తో ముఖాముఖి తలపడ్డానికి తన షాడో ఆర్మీని మాస్ లెవెల్లో రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న అప్డేట్. ఈ ఎపిసోడ్తో మనకి సోలో లెవెలింగ్ చాప్టర్స్ నుంచి హంటర్ స్కిల్ డార్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ముందుగా చెప్పినట్టే నారుటో ఫిల్లర్స్ నుంచి ఫిల్లర్ 2ని నెక్స్ట్ ఎపిసోడ్ కింద రిలీజ్ చేయబోతున్నా. అది మ్యాక్స్ ఈ సండేకి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తా. దానికోసం మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. మన నారుటో సిరీస్లోనే ఫస్ట్ మూవీ అయిన నింజా క్లాష్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ స్నో, లేదా మన బోరుటో పాస్ట్కి వెళ్ళి నారుటోని కలుసుకున్న టైమ్ స్లిప్ పార్క్, లేదా మనందరికీ బాగా తెలిసిన అకాట్స్కి అసలు ఎలా ఫామ్ అయిందో రివీల్ చేసే క్రియేషన్ ఆఫ్ అకాట్స్కి. ఈ 3 ఆప్షన్స్లో ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందో కిందన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఆఖరిగా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే ఒక మంచి ఎమోషనల్ స్టోరీ ఉన్న యాక్షన్ యానిమే. పైగా ఈ యానిమే స్కూల్ మాఫియా గురించి, కాబట్టి టీనేజర్స్కి ఈ యానిమే బాగా నచ్చుతుంది. ఈ యానిమే పేరు టోక్యో రివెంజర్స్. ఇది 3 సీజన్లని కంప్లీట్ చేసుకుంది. అవి క్రంచీరోల్ ఇంకా నెట్ఫ్లిక్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ యానిమే మనకి ప్రెజెంట్ అయితే తెలుగులో అవైలబుల్గా లేదు. కానీ మీరు ఒక మంచి డ్రామాతో నిండిన యాక్షన్ యానిమేని చూడాలనుకుంటే ఈ యానిమేని తప్పకుండా చూడొచ్చు. ఈ యానిమేలో హీరో పేరు హనాగాకి టాకెమిచి. ఈ కథలో హీరో కరెక్ట్గా 12 ఏళ్ళు గతంలోకి వెళ్ళగలడు. ఇది తెలుసుకున్న టాకెమిచి తను గతంలో కోల్పోయిన ఎన్నో బంధాలని, తను ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా కాపాడుకోవడానికి ఏం చేశాడో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసేయాల్సిందే. ఈ యానిమేలో ఎవ్వరికీ సూపర్ పవర్స్ ఉండవు, కాబట్టి చాలా రియలిస్టిక్గా కూడా ఉంటుంది. అంతేకాక ఈ యానిమేని మైకీ అనే ఒక అద్భుతమైన క్యారెక్టర్ గురించి తెలుసుకోవడానికైనా తప్పకుండా చూసేయాల్సిందే. ఆల్రెడీ చూసిన వారెవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే జిన్వు అసలు మైనర్గా హంటర్స్ గిల్డ్లో ఎందుకు చేరాడో తెలుసుకోవడానికి వచ్చిన మానిటరింగ్ డివిజన్ జిన్చుల్ని చూస్తాం. అసలు ఎందుకని ఇక్కడ మైనర్గా పనిచేయాలనుకున్నాడు? అది కూడా ఒకరోజు కాదు, 2 రోజులకి. సాంగ్ జిన్వు త్వరలో ఎస్ ర్యాంక్ హంటర్ అవ్వబోతున్నాడు, కాబట్టి తను చేసే ప్రతి పనిని మానిటర్ చేస్తామని తనకి తెలియట్లేదా? ఇన్స్పెక్టర్ గారు, మీరు అసోసియేషన్ నుంచి ఇలాంటి చోటికి రావడానికి కారణం ఏంటో మేము తెలుసుకోవచ్చా? హంటర్ సాంగ్ జిన్వు ఇక్కడ మైనర్గా చేరాడని మేము విన్నాం. అతను ఎక్కడ? మళ్ళీ ఆ కుర్రాడి గురించా? అతని వల్ల ఏమైనా సమస్య? నాకు ముందే తెలుసు, తను హంటర్ అవ్వడానికి ముందు హత్యలు చేసేవాడేమో. ఆ యదవ నన్ను ఆ డంజన్లో వాడి కళ్ళతోనే చంపే రేంజ్లో చూశాడు. దెబ్బకి నా శరీరం అంతా వణికిపోయింది. ఆ ఫీలింగ్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయితే హంటర్ సాంగ్ జిన్వు ఇప్పుడు ఎక్కడున్నాడు? అతనిప్పుడు గేట్ లోపలున్నాడు. ఈరోజు రావాల్సిన పోటర్ రాలేదు. వాడిని రీప్లేస్ చేయడానికి ఎవరూ లేరు, కాబట్టి పోటర్గా మిస్టర్ సాంగ్ వాలంటీర్ చేసి వెళ్ళాడు. మైనర్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు పోటర్గా చేస్తున్నాడా? ఎంత వింత మనిషి! అసలు ఈరోజు అందరూ వాడి గురించి ఎందుకు అడుగుతున్నారు? మిస్ చాహేయిన్ కూడా ఇంతక వాడి గురించి అడిగి గేట్లోకి ఎంటర్ అయింది. హంటర్ చాహేయిన్ కూడా అడిగిందా? వాడెవరినైనా చంపాడా? వాడు చూడ్డానికి హత్యలు చేసేవాడిలాగే ఉంటాడు. ఏం జరిగిందో మీకు రేపు న్యూస్లో తెలుస్తుంది.
చూసారా, నేను చెప్పాను కదా వాడిని చూస్తుంటేనే అనుమానంగా ఉందని. వాడేం నాకు అలాంటి మనిషిలా అనిపించట్లేదు. అవును, వాడు చాలా కష్టపడి పనిచేసేవాడు. అలా మానిటరింగ్ టీమ్ గేట్ దగ్గరికి చేరుకోగానే గేట్ నుంచి వస్తున్న ఎనర్జీకే జించులు కళ్ళద్దాలు బద్దలైపోయినట్టు అనిపిస్తుంది. ఏంటి అసలేంటి భయంకరమైన ఎనర్జీ? ఓరి దేవుడా, నేను నమ్మలేకపోతున్నా. ఒక్క క్షణం నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చీలుస్తున్నట్టు అనిపించింది. చీఫ్, మీరు కూడా దానిని ఫీల్ అయ్యారా? దానితో జించులు తన ఎక్విప్మెంట్తో మళ్ళీ ఆ గేట్ ఎనర్జీ కొలవడానికి ట్రై చేస్తాడు. ఏంటిది ఇది? మనం ఇప్పటి వరకు చూసిన ఏ ర్యాంక్ గేట్ రీడింగ్స్లో అత్యంత ప్రమాదకరమైనది. ముందు మనం చూసిన మెజర్మెంట్ తప్పు. ఒకవేళ మనం ముందిచ్చిన మెజర్మెంట్ ప్రకారం హంటర్స్ గిల్డ్ వాళ్ళ అటాక్ ఫోర్స్ని ఫామ్ చేసినట్టయితే వాళ్ళు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. లోపల ఇద్దరు ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు కాబట్టి ఏ సమస్య ఉండకపోవచ్చు. కానీ మనం వెంటనే లోపలికి వెళ్ళబోతున్నాం. కట్ చేస్తే ఇదే టైంలో డంజన్ లోపలికి ఎంటర్ అయిన చాహయ్యని చూస్తాం. ఏంటి, కీహూన్ టీం ఇన్ని హైయాక్స్ని ఓడించగలిగిందా? ఇలాంటి సంఖ్యతో ఎలా పోటీ పడ్డారు అంటూ సడన్గా ఆ బాస్ ఎనర్జీని ఫీల్ అవ్వడంతో, ఒకవేళ ఈ ఎనర్జీ వస్తుంది బాస్ నుంచి అయితే కీహూన్ టీంలో ఎవరు కూడా ఆ బాస్ను ఓడించలేరు. ఇదే టైంలో బాస్ రూమ్లో తన షాడో ఆర్మీతో యుద్ధానికి సిద్ధమైన మన హీరో జిన్వూని చూస్తాం. కేవలం అంత చిన్న సైన్యం పెట్టుకొని నా సైన్యంతోనే తలపడాలనుకుంటున్నావా? మమ్మల్ని అలాగే చిన్నగా చూసావంటే తరువాత చాలా బాధపడాల్సి వస్తుంది అని జిన్వూ తన డొమైన్ ఆఫ్ మోనార్క్ స్కిల్ని యాక్టివేట్ చేయడంతో తన చుట్టూ ఒక పెద్ద షాడో ఫామ్ అవుతుంది. అందులో ఉన్న తన షాడో సోల్జర్స్ అందరికీ స్టాట్స్ 50% పెరిగి వైలెట్ కలర్లోకి మారతారు. డీమన్ క్యాసిల్ని క్లియర్ చేస్తున్నప్పుడు లెవెల్ 70కి చేరుకోవడంతో అన్లాక్ అయిన సరికొత్త స్కిల్ ఇది. దీనితో నా షాడో సోల్జర్స్ అప్పటితో పోలిస్తే మరింత బలంగా మారారు. అసలేం జరుగుతుంది? నేను నమ్మలేకపోతున్నా. నా పూర్తి శక్తి వాడినా నేను కేవలం 2 మాన్స్టర్స్ని మాత్రమే సమన్ చేయగలను. అసలంత భయంకరమైన ఎనర్జీ ఒక మనిషి నుంచి ఎలా వస్తుంది? మీరందరూ ఏంటి చూస్తూ నుంచున్నారు? వెంటనే వెళ్ళి వాణ్ణి అంతం చెయ్యండి అనడంతో హైయాక్స్ అన్నీ ఒకేసారి దాడి చేయడానికి బయలుదేరతాయి. దానితో ఐరన్ తన టాంట్ స్కిల్తో అందరినీ తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేసినా ఎనిమీ లెవెల్ ఎక్కువగా ఉండడంతో అది పనిచేయదు. దానివల్ల పిచ్చి కోపం వచ్చిన ఐరన్ తన గొడ్డలెత్తి పూర్తి శక్తి వాడి హయ్యోక్లని ఎగరేస్తాడు. అలానే ఈగ్రీస్ కూడా తన ఖడ్గాన్ని సిద్ధం చేసుకొని తన వైపుగా వస్తున్న ఎన్నో హయ్యోక్ మాన్స్టర్స్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. ఇకంతే, జిన్వూ వైపు వస్తున్న మాన్స్టర్స్ని మన హీరో జిన్వూ తన కత్తితో ఒక్కో వేటికి ఒక్కో మాన్స్టర్ని నరికేస్తూ దూసుకెళ్ళిపోతాడు. జిన్వూని చూస్తున్న టీంకి వాళ్ళ వైస్ మాస్టర్ చాహేయిన్నే గుర్తొస్తుంది. అంతమంది హయ్యాక్లతో ఒక్కడే వేరే లెవెల్లో తలపడుతున్న జిన్వూని చూసి ఇంత శక్తివంతుడైన వీడు తన ఎబిలిటీస్ని దాచి ఒక పోర్టర్గా ఎందుకు పనిచేశాడా అని ఆశ్చర్యపోతారు. ఈగ్రిస్, ఐరన్, ఇంకా బేర్ల లీడర్ ట్యాంక్ తప్ప మిగిలిన షాడోస్ అన్నీ కేవలం ఒక బీ ర్యాంక్ హంటర్ లెవెల్లో ఉన్నాయి. అవి ఇప్పటికే హయ్యార్క్ల దాడిని తట్టుకోలేక కొన్నిసార్లు అంతమయ్యాయి. ఆ హయ్యార్క్ల సంఖ్య నా షాడో ఆర్మీ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు ముందు వాటి సంఖ్యను తగ్గించాలి అనుకుంటుండగా సడన్గా ఒక పెద్ద ఫైర్ స్పెల్ వాడి జిన్వూ షాడో సోల్జర్స్ అందరినీ బాస్ అటాక్ చేస్తాడు. ఎందుకు పనికిరాని అలాంటి బలహీనమైన సైనికులతో ఎందుకని నా ముందు అంత అహంకారంగా నుంచున్నావు? ఇక్కడ అహంకారంతో కళ్ళు మూసుకుపోయింది నీకురా. నాలో మానవ ఉన్నంత వరకు నా సోల్జర్స్ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటారు. వాళ్ళు తిరిగి రావాలంటే నువ్వు నీ మానాన్ని వాడాలి కదా. నువ్వు నా మనుషుల్ని చంపడానికి ముందే నీ మానా పూర్తిగా అయిపోతుంది. దానికంటే ముందు నువ్వు నా చేతిలో చస్తావురా అంటూ జిన్వూ అటాక్ చేసిన
బాస్ తన బ్యారియర్తో దానిని అడ్డుకుంటాడు. నువ్వేం చెయ్యలేవురా, నువ్వు నా దగ్గర సమయాన్ని వృధా చేస్తుండగా నీ సైనికులందరూ వేగంగా అంతమైపోతున్నారు. అవునా, అది చూద్దాం. నా వైపు కూడా బలమైన మనుషులున్నారు కాబట్టి నా మానా అయిపోవడం గురించి నువ్వు కంగారు పడక్కర్లేదు. అయితే మీ అందరినీ ఒకేసారి అంతం చేస్తారా అంటూ బాస్ తన ఫైర్ స్పెల్ వాడి రూమ్లో చాలా చోట్ల ఒకేసారి పెద్ద బ్లాస్ట్ చేస్తాడు. వీడు వల్కన్ ఇంకా మీటస్ కంటే బలంగానే ఉన్నాడు. మీటస్ వెయ్యికి పైగా మాన్స్టర్స్ని కంట్రోల్ చేయగలిగిన వాడి డిఫెన్స్ చాలా బలహీనంగా ఉంది. వీడి డిఫెన్స్ చాలా బలంగా ఉండడమే కాకుండా వీడు శక్తివంతమైన స్పెల్స్ని కూడా వాడగలుగుతున్నాడు. అంతేకాక నా వెనకున్న ఎన్నో వందల కొద్ది ఆక్స్ని కంట్రోల్ చేస్తూ యుద్ధం చేస్తున్నాడు. కానీ ఇది నేను జాబ్ చేంజ్ కోసం తీసుకున్నప్పుడు చేసిన యుద్ధం లాంటిది కాదు. ఇక్కడ నేను పోషన్స్ని వాడగలను కాబట్టి నా మానాన్ని తిరిగి పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒక అసలైన నెక్రోమాన్సర్ శక్తి ఏంటో నేను నీకు చూపిస్తారా ఎరైజ్ అనడంతో కార్గల్ గన్ బాస్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను చూసింది చనిపోయిన తన మనుషులు మళ్ళీ లేచి జిన్వు షాడో ఆర్మీలో చేరిపోవడం. మీలో ఇంకా చాలామంది మిగిలిన్నారు కానీ త్వరలోనే అందరూ నా షాడోలుగా మారతారు. ఇదంతా ముగిసాక నువ్వు కూడా మారతావు. అసాధ్యం. అయితే వీడేనా ఆ మోనార్క్ అనడంతో షాడోగా మారిన హైయాక్స్తో పాటు జిన్వు షాడో ఆర్మీ అంతా కలిసి ఆ హైయాక్ సైన్యంతో ఢీ కొంటాయి. ఇతను మోనార్క్ అయితే ఎందుకని మేము ఇక్కడున్నాం? మేము కళ్ళు తెరిచినప్పటి నుంచి ఒక గొంతుని వింటూనే ఉన్నాం. మనుషుల్ని వేటాడు, మాకు ఏ కారణాలు అవసరం లేదు. మేము ఆ ఆజ్ఞని పాటించాలి. వెళ్ళి వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి ఆ రక్తంతో నిండిన ఆ సవాల్ని నాకు అర్పించండి అనడంతో అటాక్ చేయడానికి విజృంభించిన గాడ్ని ఐరన్ గ్రహించి ఆ గాడ్ అటాక్ని తన గొడ్డలితో ఆపి ముఖాముఖి తలపడతాడు. ఆ గాడ్ కత్తిని నేల కంటించి తన తలతో గాడ్ తలని పగలగొడతాడు. ఆ దెబ్బకే సగం చచ్చిన ఆ గాడ్ని ఐరన్ తన గొడ్డలితో అటాక్ చేసి నేల కంటించేస్తాడు. ఇదే టైంలో ఇగ్రిస్ వైపు ఇద్దరు గాడ్స్ దూసుకొస్తారు. ఇద్దరు గాడ్స్ అటాక్ల నుంచి ఇగ్రిస్ చాలా సులభంగా తప్పించుకుంటూ తన వెనకున్న కత్తిని విసిరి ఒక గాడ్ని అటాక్ చేస్తే పడిపోయిన ఆ గాడ్ తలపై ఉన్న కత్తిని తన కాలుతో తొక్కి ఆ గాడ్ని చంపితే తన వైపు దూసుకొస్తున్న ఇంకో గాడ్ని గమనించడంతో ఆ గాడ్ చేసిన అటాక్ని తన ఖడ్గంతో అడ్డుకొని కాలుతో తన్ని ఎగరేస్తాడు. ఇకంతే, ఎగురుకుంటూ వస్తున్న ఆ గాడ్ని మన ఐరన్ తన గొడ్డలితో ఒక్కటి పీకి సిక్స్ కొట్టినట్టు ఎగరేస్తే ట్యాంక్ తన పంజాతో అటాక్ చేసి ఆ గాడ్ని నేల కంటించి భూస్థాపితం చేస్తుంది. ఇద్దరి కాంబినేషన్ అటాక్ సక్సెస్ కావడంతో ఐరన్ ఇంకా ట్యాంక్ ఒకరికొకరు థమ్స్ అప్ కూడా ఇచ్చుకుంటారు. చూస్తుంటే నా సైన్యమే బలంగా ఉన్నట్టుంది. ఇందాక నేను కాన్ఫిడెన్స్తో మాట్లాడినప్పటికీ నా మాన నేను పోషన్స్తో రీకవర్ అవుతున్న దానికంటే వేగంగా అయిపోతుంది. అది పూర్తిగా అయిపోయిందంటే నా సైన్యం అంతా మాయమయ్యే ప్రమాదం ఉంది. ఇలా జరిగే అవకాశం లేదు. కానీ ఇదెలా సాధ్యం? మనం ఇక్కడే చూస్తూ నుంచోకూడదు. పదండి, వాళ్ళకి సాయం చేద్దాం అనుకొని జిన్వుకి హెల్ప్ చేద్దామనుకుంటే కార్గల్ గన్ బాస్ తన స్పెల్స్తో అందరిపై దాడి చేస్తాడు. ప్రేక్షకులైన మీరు చూస్తూ ఉండాలంటే స్టేజ్ పైకి రావడానికి ప్రయత్నించకూడదు. ఇంకా నువ్వు ఎంతో గర్వంగా మాట్లాడుతున్న ఆ నోటిని ఇంకెప్పుడూ ఈ గొప్ప కార్గల్ గన్ ముందు ఎత్తలేకుండా చేస్తా అంటూ తన కర్స్ మ్యాజిక్ స్పెల్స్తో జిన్వుని ఎంతలా అటాక్ చేద్దామన్నా జిన్వుపై ఆ స్పెల్స్ పనిచెయ్యవు. ఏంటి, అసలు ఇదెలా సాధ్యం? నా కర్స్ మ్యాజిక్ని నువ్వు ఎలా వదిలించుకుంటున్నావు?
నీకు ముందే చెప్పా కదా, ఇక్కడ భయంకరంగా ఓడిపోబోయేది నువ్వని. ఇక నీ షీల్డ్ని పగలగొట్టాల్సిన టైం వచ్చింది అంటూ తన మెజీషియన్ అటాక్తో మ్యాజిక్ అటాక్ శక్తిని డబుల్ చేసే ఆబ్నివ్వడంతో ఆ మేజ్ తన ఫుల్ పవర్తో ఒక ఫైర్ స్పెల్ వాడి దాడి చేస్తే అది ఆ బాస్ షీల్డ్ని బద్దలు కొట్టుకొని బాస్ని అటాక్ చేస్తుంది. నీకు నీకు ఎంత ధైర్యం! ఇదే టైంలో బాస్ రూమ్లోకి ఎంటర్ అయిన చాహీన్ జరిగిందంతా చూడటంతో తన నోట్లో నుంచి మాట కూడా రాదు. ఆ మాన్స్టర్స్ అన్ని సమన్ చేసినవా? సమనింగ్ మ్యాజిక్లో ఎంతో స్కిల్ ఉన్న గొప్ప హంటర్స్ కూడా ఒకటి లేదా రెండు మాన్స్టర్స్ని మాత్రమే సమన్ చేయగలరు. అసలు ఇక్కడేం జరుగుతుంది? మిస్ చాహేయిన్! వైస్ మాస్టర్, మీరు వచ్చేసారా? మీరు బాగానే ఉన్నారా? అసలు ఇక్కడేం జరుగుతుంది? ఏమో మాకు కూడా సరిగ్గా తెలీదు. నీ చెత్త స్కిల్స్ ఇక నాపై ఏమాత్రం పని చెయ్యవురా అంటూ కార్గల్ గాన్ బాస్ తన శక్తివంతమైన స్కిల్స్ అన్నిటినీ ఒకటిగా చేసి తనని తాను పూర్తిగా పవరప్ చేసుకొని ఒక జాయింట్ మాన్స్టర్గా మారతాడు. త్వరగా అందరూ ఇక్కడి నుంచి పారిపోండి. మీ అందరినీ నేనొక్కడే నల్లిని నలిపినట్టు నలిపేస్తారా? హా, ఆ జాయింట్ మాన్స్టర్స్ అంటే నాకు అస్సలు నచ్చవు. నా చెడు జ్ఞాపకాలు నాకు గుర్తు చేస్తున్నావురా అనుకుంటూ సిస్టమ్ ద్వారా తన మానా పూర్తిగా అయిపోయినట్టు గ్రహిస్తాడు. నీతో కాసేపు ఆడుకున్నంత మాత్రాన నువ్వు నన్ను ఓడించావని అనుకోకురా అల్పప్రాణి అని తన గొంతులో అతిపెద్ద ఫైర్ స్పెల్ని సేకరించి, ఇంకా కార్గాల్గానైనా నన్ను చిన్న చూపు చూస్తున్నావా అంటూ తన పూర్తి శక్తంతా వాడి అటాక్ చేస్తాడు. కానీ దాని నుంచి ఈజీగా తప్పించుకున్న మన హీరో జిన్వుని చూసి షాక్ అయిపోతాడు. దానితో జిన్వు గ్యాప్ ఏమివ్వకుండా తన కత్తితో ఆ బాస్ కంట్లో పొడిచేస్తాడు. నువ్వు పెద్దగా మారితే నేను దాడి చేయడానికి పెద్ద టార్గెట్లా మారినట్టే. గాడ్స్ ఏమీ లేని సోర్సరర్వైన నువ్వు ఇప్పుడు నీ అంతటా నువ్వు ఒక అసాసినేటెక్స్ని ఏమాత్రం తప్పించుకోలేవు అంటూ జిన్వు ఆ బాస్ బాడీని వేరే లెవెల్లో పూర్తిగా చీరేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో బాస్ రూమ్లోకి ఎంటర్ అయిన మానిటరింగ్ టీమ్ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మన కళ్ళ ముందు అసలు ఏం జరుగుతుంది? ఆ మాన్స్టర్స్ అన్నిటినీ తనే సమన్ చేశాడు. హంటర్ చాహేన్, మీరా? తనంటే మీరు చెప్తుంది? ఇదే టైంలో జిన్వు తన కత్తితో ఎంతలా అటాక్ చేస్తున్నా పెద్దగా డ్యామేజ్ ఏం అవ్వట్లేదని గ్రహించి ఇక తన చేతిలో ఉన్న కత్తిని మాయం చేసి తన ఒంటి చేత్తోనే ఆ బాస్ ముఖంపై ఒక్క గుద్దు గుద్దితే ఆ బాస్ స్పృహ తప్పి కార్గాల్గాన్ బాసే జిన్వు కాళ్ళ ముందు పడిపోతాడు. అది హంటర్ సాంగ్ జిన్వునా? ఏంటి, కేవలం మాస్టర్ చాయ్ జోంగిన్కి మాత్రమే కాదు, మానిటరింగ్ డివిజన్ చీఫ్కి కూడా తన గురించి తెలుసా? గేట్ నుంచి వస్తున్న ఆ భయంకరమైన ఎనర్జీని ఫీల్ అవ్వడంతో మేము కూడా సాయం చేయడానికి వచ్చాం. కానీ చూస్తుంటే ఇక్కడ మా అవసరం లేదనుకుంటా. ఇక్కడ మనం చూస్తుంది హంటర్ సాంగ్ జిన్వు తనంతటా తానే పూర్తిగా ఒక ఏ ర్యాంక్ డెంజన్ని క్లియర్ చేయడం. అసలు ఏ రకంగా చూసినా సరే తను ఒక ఎలీట్ కాంబాట్ హంటర్. అంతేకాక తను సమనింగ్ మ్యాజిక్ని కూడా వాడగలడు. ఇదేనా హంటర్ సాంగ్ జిన్వు ఎబిలిటీ? తను ఇంకెన్ని మాన్స్టర్స్ని సమన్ చేయగలడు? అసలు ఎవరా మనిషి? మీకు తన గురించి ఏమైనా తెలుసా? నాకు తన గురించి కొంచెం తెలుసు అంటుండగా జిన్వు కాళ్ళ దగ్గరున్న కార్గాల్గాన్ బాస్ని చూస్తాం. ఒక మెజీషియన్ తన గాడ్స్ని కోల్పోయిన మరుక్షణం ఇక తన కథ ముగిసినట్టే అంటూ కార్గాల్గాన్ గాడ్స్ని కూడా తన షాడో సోల్డియర్స్గా మార్చుకున్న మన హీరో జిన్వుని చూస్తాం. వీల్లేదు, ఇంత శక్తివంతమైన నేను ఇలా ఓడిపోవడానికి వీల్లేదు అంటుండగా తన గాడ్స్ చేతిలోనే ఆ కార్గాల్గాన్ బాస్ ఎంతో కేకలు పెడుతూ మరణిస్తాడు. దానితో డంజన్ బాస్ అంతమయ్యాడని, జిన్వు లెవెలప్ కూడా అయ్యాడని సిస్టమ్ తెలియచేస్తుంది. బాస్ని నేను అంతం చేశా, మిగిలిన వాళ్ళని నా షాడోస్ చూసుకుంటున్నాయి. ఇక రివార్డ్స్ని కలెక్ట్ చేయాలా? వద్దు, ఈ డంజన్ హంటర్ స్కిల్ ప్రాపర్టీ,
కాబట్టి నేను అత్యాశ చెందకుండా వాళ్ళకి వదిలేస్తేనే మంచిది. కానీ నేను వీటి షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే ఎరైస్ అనడంతో అంతమైపోయిన ఆ బాస్ మాన్స్టర్ చుట్టూ షాడోలు ఫామ్ అయ్యి ఆ బాడీ గాల్లోకి ఎగరడం చూసిన అందరూ అసలేం జరుగుతుంది అని షాక్ అయిపోతారు. దానితో జిన్వు షాడోగా మారిన కార్గల్గాన్ బాస్ని చూస్తాం. నార్మల్ ర్యాంక్, ఎలీట్ ర్యాంక్, ఇంకా నైట్ ర్యాంక్, ఇప్పటి వరకు ఈ మూడు ర్యాంకులనే చూసా. నీలాంటి ర్యాంక్ని చూడటం ఇదే మొదటిసారి. ఒక ఏ ర్యాంక్ టెన్షన్కి బాస్ అయితే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు వీడికి ఏం పేరు పెట్టాలి? నాకు తెలిసి వీడి పేరు కార్ అని ఏదో ఉంటుంది కదా. క్షమించు, నాకు గుర్తులేదు. నేను నీకు పెడుతున్న పేరు డస్క్. పేరు బాగుంది, డస్క్ అనే ఖాయం చేద్దాం. ఈ యుద్ధం వల్ల హయ్యార్క్ల శక్తిని పొందడం చాలా బాగుంది. ఇప్పుడు నేను 127 షాడోస్ని ఉంచుకోగలను. ముందుగా లిమిట్ని దాటిన మిగతా షాడోస్ని మాయం చేసేస్తా. మిగిలిన అన్ని షాడోస్ సేవ్ అవుతాయి. హంటర్ సాంగ్ జిన్వు, చీఫ్ ఓజిన్చుల్, మీరా, జాహీన్ కూడానా? నేను యుద్ధంలో అంతలా మునిగిపోయానా? మిస్టర్ సాంగ్ జిన్వు, మిస్టర్ పోటర్, ఇప్పటి వరకు మీరు వాడిన స్కిల్స్ ఏంటి? నేనిప్పుడు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అని జిన్వు ఆలోచనలో ఉండగా మానిటరింగ్ డివిజన్ జిన్వుకి అడ్డుగా నిలబడి ఇదొక టాప్ సీక్రెట్ మిషన్ అని, కాబట్టి ఎవ్వరికీ దీని గురించి చెప్పకూడదని కవర్ చేస్తారు. తనొక ఎస్ ర్యాంక్ నియమించిన శక్తిని హంటర్స్ గిల్డ్ ముందు చూపించడంతో తనకి ఎవ్వరూ ఏ ఇబ్బంది కలిగించకుండా తనని డంజన్ నుంచి బయటకు తీసుకువెళ్లే బాధ్యత హంటర్స్ అసోసియేషన్దని తెలియచేసి జిన్వుని బయటికి తీసుకెళ్లడానికి డిసైడ్ అవుతారు. ఒక్క క్షణం ఆగండి, నీలో నిజంగా ఒక ఎస్ ర్యాంక్ని మించిన శక్తి ఉంటే నువ్వలా పోరాడడంలో ఏ ఆశ్చర్యం లేదు. నువ్వొక పోటర్గా మాతో రావడానికి ఎందుకు ఒప్పుకున్నావనే దాని గురించి నేను అడగను. కానీ మేమందరం ప్రాణాలతో బతికి బయటపడ్డామంటే నీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాబట్టి మా అటాక్ ఫోర్స్ అందరి తరపున నీకు మా కృతజ్ఞతలు. నువ్వెలాగో బతికి బయటపడ్డావు కాబట్టి నీ సంపాదనని నీ కుటుంబానికి నువ్వే చేర్చుకో. ఏంటి సంపాదన? అలాగే, చాలా థ్యాంక్స్ మిస్టర్ సాంగ్, ఇక వెళ్దాం అని వెళ్ళిపోతున్న జిన్వుని చూస్తూ హంటర్ చాహేన్ మాట్లాడదామనుకున్నా ఏం మాట్లాడలేకపోతుంది. వైస్ మాస్టర్, ఏమైంది? మీరు ఒక మైనర్ వాడే కొడ్డలితో ఇక్కడ ఏం చేస్తున్నారు? దీనివల్ల నేను వింతగా కనిపించానా? ఎవరికి? అదేం లేదులే. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన బోరుటో సిరీస్ మొత్తం ఎన్ని వాల్యూమ్స్ అని అడిగా. సో మనకి బోరుటో ఇంకా బోరుటో 2 బ్లూ వార్టెక్స్ కలిపి ఇప్పటి వరకు 22 వాల్యూమ్స్ రిలీజ్ అయ్యాయి. అందులో 2 వాల్యూమ్స్ బోరుటో, 2 బ్లూ వార్టెక్స్ వి. సో కరెక్ట్ ఆన్సర్ 20. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, ఆ రోజు సాయంత్రం ముందుగా మాట్లాడి నిర్ణయించుకున్నట్టే జిన్హో మన హీరో జిన్వుకి తన ఫాదర్తో జరిగిన చర్చల గురించి చెప్పడానికి వెయిట్ చేస్తుంటాడు. అలా అక్కడికి చేరుకున్న జిన్వుని కలుసుకుంటాడు. అన్నా, ఏంటి నీ బట్టలు అలా ఉన్నాయి? ఓ, ఇదా, నేను ఇప్పుడే డంజన్ నుంచి వస్తున్నా. కొంచెం టైం దొరికినా డంజన్స్ని క్లియర్ చేస్తూ ట్రైనింగ్ చేస్తున్నాడు. అన్నా, నువ్వు వేరే లెవెల్ అంతే. అలా జిన్హో తన తండ్రి దగ్గర జరిగిందంతా జిన్వుకి తెలియచేస్తాడు. అయితే మీ నాన్నతో జరిగిన చర్చల్లో వైట్ టైగర్ గిల్ నుంచి నేను కాపాడిన యంగ్ ఫ్యాన్ వచ్చి రెడ్ గేట్ ఇన్సిడెంట్లో జరిగిందంతా చెప్పేశాడా? అవునన్నా, మీరు వైట్ టైగర్ గిల్ నుంచి అందరినీ కాపాడింది కూడా చెప్పేశాడు. అనవసరంగా చాలా ఎక్కువ వాగేశాడు. అయితే ఇప్పుడు నువ్వు యోచిన్ గిల్డ్కి మాస్టర్ అవ్వాలంటే నీకు నా కోఆపరేషన్ కావాలా? అంతా నీ నిర్ణయం పైనే ఆధారపడిందన్నా. అయినా మీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యండి. నా కోసం మీరు తగ్గాల్సిన అవసరం ఏం లేదు. జిన్హో, నేను కట్ చేస్తే జిన్వు వాళ్ళ రైడ్లో వాళ్ళ టీమ్ బీకి సహాయం చేశాడని తెలుసుకున్న వాళ్ళ గిల్డ్ మాస్టర్ చోయ్ దగ్గరికి వస్తాం. ఏంటి అంటే నువ్వు చెప్పేది సాంగ్ జిన్వు మన రైడ్స్కి వచ్చాడా? నిన్న మైనర్గా
ఈరోజు పోటర్గా పనిచేశాడా? అతను ఏం ఆలోచించి అలా చేశాడో నాకు తెలీదు, కానీ నాకు తెలిసి తనకి మన రైడ్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశం లేదు. ఆ బాస్ని మేము ఏమాత్రం ఓడించలేని పరిస్థితిలో కూడా ఒక పోటర్గా కేవలం పక్క నుంచి ఏం జరుగుతుందో చూద్దామనుకున్న సాంగ్ జిన్వు వేరే దారి లేక మాకు సాయం చేయడానికి బరిలోకి దిగాడు. వైట్ టైగర్ గిల్డ్ తర్వాత ఇప్పుడు తను మన గిల్డ్కి కూడా సాయం చేశాడా? తను ఎన్నో మాన్స్టర్స్ని సమన్ చేయగలడు, ఒక అసాసిన్ లాగా కూడా కదలగలడు, ఇంకా చనిపోయిన మాన్స్టర్స్ని బతికించి తన సైన్యంలో చేర్చుకోగలడు. ఇవి కేవలం మనకి తెలిసిన ఎబిలిటీస్ మాత్రమే, కానీ తను దాచిన ఎబిలిటీస్ ఇంకా ఉండొచ్చు. తను అంత బలవంతుడైతే, ఒకవేళ మేమిద్దరం పోటీ పడినట్టయితే ఎవరు గెలుస్తారంటావు? మనం ఒక రైడ్లో ఒకరి బలహీనతల్ని ఇంకొకరు కవర్ చేయడానికి అందరం కొన్ని బాధ్యతల్ని విభజించి తీసుకుంటాం. అటాక్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, ఇంకా ట్యాంక్లా పనిచేయడానికి. ఈ మూడు బాధ్యతల్లో ఒక్కటి లేకపోయినా ఆ అటాక్ ఫోర్స్ ప్రమాదంలో పడుతుంది. దీనివల్ల ఒక టీమ్మేట్ బలహీనత ఇంకొకరు కవర్ చేయగలుగుతారు. ఇదే కదా సహజంగా జరిగేది. కానీ వాడు వేరే రకం. మీ అంతటా మీరు ఒక హై ర్యాంక్ ఏ డంజన్ని పూర్తిగా క్లియర్ చేయగలరా? లేదు, నేను ఎంత శక్తివంతుడైనా ఒకవేళ నన్ను చాలా మాన్స్టర్స్ చుట్టుముట్టాయంటే నేను ఖచ్చితంగా ప్రమాదంలో పడతా. నేను ఒక్కడినే క్లియర్ చేయడం అసాధ్యం. వాడితో పోలిస్తే నాకిచ్చిన అల్టిమేట్ సోల్డియర్ అనే బిరుదు నాకు నవ్వు తెప్పిస్తుంది. మాస్టర్ చోయ్, నేను మీకు గిల్డ్ రిక్రూట్మెంట్ విషయంలో సలహా ఇచ్చే అంత గొప్పోణ్ణి కాదు, కానీ అతన్ని హంటర్ సాంగ్జిన్వుని ఎట్టి పరిస్థితిలో మన గిల్డ్లో చేరేలా చూడండి. నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తా. అలా తరువాత రోజు అసోసియేషన్ బిల్డింగ్ ముందు ప్రెస్ చాలా హడావిడి చేస్తుంది. దానికి కారణం సెలబ్రిటీ మిన్సుంగ్ తన ర్యాంక్ ఎవల్యూషన్ కోసం రావడం. నేను సాధించబోయేది చూడ్డానికి చాలా ఎక్కువ మందే వచ్చారే, ఇది ఎలా ఉందో చెప్పండి. రేపు మీకోసం పేపర్లో రాబోయే హెడ్లైన్ ఇది, లీ మిన్సుంగ్ ఈ ప్రపంచంలో అన్నీ ఉన్న వ్యక్తి ఇప్పుడు తన మానవత్వాన్ని అధిగమించే శక్తిని కూడా పొందాడు. కొంచెం ఓవర్గానే ఉంది కానీ బాగుంది. ఓయ్, ఎవరో వచ్చారు. వచ్చింది బే క్యాన్హూ, ఇంకా చోయ్ జాంగిన్ కూడా వచ్చారు. ఏంటి ఇంతమంది రిపోర్టర్స్ ఉన్నారు, ఈరోజు అసలు వీళ్ళకి ఏమైంది? మీరిద్దరూ అసోసియేషన్కి మిన్సంగ్ని మీ గిల్డ్లో చేర్చుకోవడానికి వచ్చారా? సినీ రంగంలో ప్రసిద్ధి చెందిన మిన్సుంగ్ ఇప్పుడు హంటర్ కావడంపై మీ స్పందన ఏంటి? తనకి ఏ ర్యాంక్ రాబోతుంది అనుకుంటున్నారు? ఏంట్రా మీ గోళ, ఇంతకీ వీళ్ళంతా ఆ మిన్సుంగ్ గురించి వచ్చారా? అయినా ఇంకెక్కడా ఖాళీ లేనట్టు అసోసియేషన్ బిల్డింగ్ ముందే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారేంటి? నేను ఇక్కడికి వచ్చింది వాడి కోసం కాదు. మీకు ముందుగా తెలిసినట్టే మిన్సుంగ్ ఇదివరకే రీపర్ గిల్డ్తో తన కాంట్రాక్ట్ సైన్ చేశాడు. నేను ఇక్కడికి వచ్చింది వేరే పని మీద. ఏంటి వీళ్ళు ఇలా గాలి తీసేశారు? ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుంది అనుకున్నానే. న్యూస్ నా వరకు వచ్చింది. మీ హంటర్ స్కిల్ కూడా పెద్ద ప్రమాదంలో పడిందంట కదా. మీరు ఒక ఏ ర్యాంక్ రిక్రూట్ని కోల్పోయినంత పెద్ద ప్రమాదంతో పోలిస్తే ఇదంత పెద్దదేం కాదులే. ఏదైనా కానీ మనిద్దరం తన నుంచి సహాయాన్ని పొందాం. అవును, తన సహాయం లేకపోతే మా టీం బి పూర్తిగా అంతమయ్యేది. కాబట్టి తన రుణం చెల్లించుకోవడానికి తనని మా గిల్డ్లోకి ఎట్టి పరిస్థితిలో చేర్చుకుందామనుకుంటున్నాను. మా గిల్డ్ ఎంతోమందిని కోల్పోయిందిరా, కాబట్టి వాణ్ణి రిక్రూట్ చేసుకునే అవకాశం మాకే ఉంటుందని నీకు కూడా అనిపించట్లేదా? ఇప్పుడు నువ్వు ఒక ఎస్ ర్యాంక్ని నీ గిల్డ్లో చేర్చుకుని ఏం చేస్తావు? ఏదైనా దేశంతో యుద్ధానికి వెళ్తావా? మరి నీ సంగతేంటి, నీలాంటోడు తన రుణాన్ని కూడా చెల్లించుకుంటాడా? అరేరే, అది చోయ్ జోంగిన్ ఇంకా బే క్యోన్హోయేనా? మీరిద్దరూ ఎలా ఉన్నారు? మా గిల్లో చేరబోతున్న మిన్సుంగ్ కోసం కొట్టుకుంటున్నారా? మధ్యలో వీడి బాధేంటి? ఆ తొక్కలో లీ మిన్సుంగ్ని తీసుకెళ్ళి నీ గిల్డ్లో కాకపోతే నీ గుండెలో పెట్టుకో. అసలు వీళ్ళకేమైంది? చోయ్ జోంగిన్ ఇంకా బే క్యోన్హో కూడా వచ్చారా? ఈ దేశంలో టాప్ గిల్డ్స్ కూడా నా కోసం కొట్టుకుంటున్నాయా? అలా అక్కడికి తన రీఎవాల్యుయేషన్ కోసం వచ్చిన మన హీరో జిన్వు అక్కడ అంతమంది ప్రెస్ రిపోర్టర్స్ ఉండడానికి కారణం
మిన్సుంగ్కి కూడా అదే రోజు తన ర్యాంక్ ఎవాల్యుయేషన్ ఉండడం అని తెలుసుకుంటాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు వెంటనే మన హీరో జిన్వు ర్యాంక్ ఎవాల్యుయేషన్ ఎలా జరిగిందో, తను ఏ గిల్డ్లో చేరబోతున్నాడో మన ఛానల్లో చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన సోలో లెవెలింగ్ సీజన్ 1కి ఫస్ట్ వీక్లో ఎన్ని డివిడీ కాపీస్ సేల్ అయ్యాయో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు అనిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.